ఉన్నామన్నా బాయి తవ్వుకుందామన్నా పైపులని వేసుకుందామన్నా కరాప్ లోన్ కావాలంటే కూడా నీకు రాదని చెప్తే ఇవాల ఆ రైతులు మళ్ళీ పాత పద్ధతులలో షావుకర్ దగ్గరికి పోయి బంగారం కుదబెట్టి భూములు కుదబెట్టి 2 రూపాయల వడ్డీకో 3 రూపాయల వడ్డీకో అప్పులు తెచ్చుకుంటున్న మాట వాస్తవం కాదా రైతులు అప్పులలో మునిగిపోతున్న మాట వాస్తవం కాదా రైతులారా ఆలోచన చేయమని చెప్పు కోరుతున్నా ఇవాల ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఆపద వచ్చినప్పుడు రాళ్ళ వానలు వచ్చినప్పుడు పంటలు నష్టపోయినప్పుడు వాళ్ళు దివాలా తీస్తున్నారు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆ రైతాంగానికి అండగా ఉండాలని చెప్పి ఫసల్ బీమా యోజన తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం సకాలంలో డబ్బులు ఇస్తా ఉంటే ఫసల్ బీమా యోజనలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కట్టకుండా ఇవాల రాళ్ళ వానకు మామిడి తోటలు కూరగాయల తోటలు మక్క పెరళ్ళు వరి నేల కొరిగితే ఇవాల ఒక రూపాయి రాకుండా రైతాంగం కళ్ళల్లో మట్టి కొడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం అవునా కాదా రైతులారా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను ఇవాల మక్కజొన్నలు వచ్చినాయి కొనేవాళ్ళు లేడు వడ్లు కుప్పల కుప్పలు పోసిండ్రు కొంటరా లేదా ఇప్పుడు తెలుస్తలేదు ఒకనాడేమో నాకు ఎవ్వరి సపోర్ట్ అక్కర్లేదు ఎవరి మద్దతు అక్కర్లేదు నా తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించే సత్తా నాకుంది నాకుండే అవగాహన నాకుండేటువంటి నాలెడ్జ్ ఇతరులకుండే ఆస్కారం లేదని చెప్పే కేసీఆర్ గారు మరి వీటి గురించి ఏం మాట్లాడతారో తెలిసి చెప్పమని చెప్పి నేను కోరుతున్నాను ఇవాళ మా మహిళలు అన్నారు ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది మహిళలు మహిళా గ్రూపులలో ఉంటారు మీకు తెలుసు 10 మంది 12 మంది 15 మంది మహిళా గ్రూపులలో ఉంటారు పాపం వాళ్ళు పాపం 3 నెలలకోసారి 4 నెలలకోసారి గతంలో మీటింగ్లు పెట్టుకునేది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మహిళా గ్రూపులకు 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద వచ్చేది వాళ్ళకి ఈ వడ్డీ లేని రుణాల కింద తీసుకున్నటువంటి డబ్బుకి కేంద్ర ప్రభుత్వం ఏమో ఎప్పటికప్పుడు పే చేస్తూ ఉంది వాళ్ళు ఇచ్చేటువంటి వడ్డీ సబ్సిడీ కానీ రాష్ట్ర ప్రభుత్వంగా ఇచ్చేటువంటి డబ్బు 4.5 సంవత్సరాలుగా ఇంతవరకు 1 రూపాయి ఇవ్వలే దానివల్ల మహిళలే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టేటువంటి వడ్డీ కట్టకపోతే వాళ్ళే కడుతున్నారు ఇవాళ దాదాపుగా మనం నేను లెక్క చెప్పేనాటికి అసెంబ్లీ మాట్లాడినప్పటికే 4,200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళా లోకానికి 70 లక్షల మంది మహిళలకి బాకీ పడ్డది మనని అసెంబ్లీ మాట్లాడితే 750 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించిండ్రు మిగతా డబ్బు చెల్లించలేదు మాట మాట్లాడితే దేశంలోనే ఆర్థిక ప్రగతి గొప్పగున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్తున్నావు కదా సంపదకి కొదవ లేదని చెప్తున్నావు కదా కేసీఆర్ గారు మరి సంపద కొదలేని రాష్ట్రం నిజమే అయితే గ్రోత్ రేటు గొప్పగున్న రాష్ట్రం నిజమే అయితే ఇవాళ డబ్బులకు బ్రహ్మాండంగా ఉన్న నిజమే అయితే గా మహిళల మీద ఇష్టం లేకన మహిళల మీద కక్షతో డబ్బులు ఇస్తలేవా ఖజానాలో డబ్బులు లెక్కిస్తలేవా ఇవాళ మహిళా లోకమంతా కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా ఇవాళ నిరుద్యోగ యువకులు మీకంతా తెలుసు డబుల్ పీజీలు పిహెచ్డీలు అసలు ఊర్లల్లో పాపం తల్లిదండ్రులు ఎవరికైతే చదువు రాదో ఆ పిల్లల్ని వ్యవసాయ పనులలో పెట్టుకుంటారు వాళ్ళ కూలి పనిలో పెట్టుకొని పనిచేసుకుంటారు ఎవరైతే కొంత చదువుకుంటారో కొంత జ్ఞానవంతులు కావాలని చెప్పి కోరుకుంటారో వాళ్ళు చదివించారు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించారు వాళ్ళ వయసు